హైదరాబాద్ లోని ఉప్పల్లో అల్లరి ముక్క హల్చల్ చేసింది. బీఆర్ఎస్ నాయకుడు ఈగ సంతోష్ తో పాటు మరో ఏడుగురిపై రాడ్లు కర్రలతో దాడి చేసింది. క్రికెట్ ఆడుతుండగా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఈగ సంతోష్ కుమార్ అభినయ్ పై ధనరాజ్ అనే యువకుడు బ్యాట్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్లో బాగైతే నేను కొత్తగా అక్కడ కట్టుకొని 4 మంత్స్ అవుతుంది. పక్కకి సమీపంలో పిల్లలు ఆడుకునే క్రికెట్ ఆడుకునే ఆ చిన్నది ఒక గ్రౌండ్ లాగా వీళ్ళంతా వీళ్ళు వెళ్ళి ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటప్పుడు ఈ వాడు అఖిల్ లఖన్ ఉన్నటువంటి అంచరులు వాళ్ళు ఇంతకుముందు గతంలో కూడా ఒక 1 మంది కింద కూడా ఆ ప్రెస్ క్లబ్ను మొత్తం ధ్వంసం చేసి వాని మీద అప్పుడు కూడా ఏం కఠిన చర్యలు తీసుకోలేదు. ఆడు గంజాయి ఆడు అమ్ముతాడు, వాని మీద చాలా కేసులు ఉన్నాయి. ఒకసారి మీరు ఉప్పల్ పిఎస్కి వెళ్ళి కనుక్కోండి చేస్తారు. మరి ఇట్లా చేయడం కూడా కాదు. ఇలా నేను బీఆర్ఎస్లో పార్టీలో పనిచేస్తాను. మా మీద ఇట్లా చేస్తే ఈ బీజేపీ ఏంది, ఇది సెంట్రల్లో ఇదేనా సార్ వాళ్ళు చేసేది? ఇక్కడ ఇట్లా ఇరుచుగా పడితే, ఒక్కరి మీద 50 మంది పడితే, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు వచ్చి మా మీద ఇరుచుగా పడితే మేము ఏం చేయాలి? కారం ఊడుతున్నారు సార్. మా చిన్న బాబును కొట్టారు వాళ్ళు. అయితే నేనేం, అయితే క్రికెట్ ఆడుతుంటే వాడు అరే ఇక్కడ ఎందుకు అన్న బాల్ కలిగినట్టుంది, తలుగుతే పిలిచిండట, పిలిచి బాబు ఎందుకు ఏమైంది ఇట్లా అంటే అరే నీకేమవుతుంది అని చెప్పేసి అరే నేను ఒకటి కొట్టు ఆడు గాంధీ వాళ్ళు మత్తులో ఉన్నారు. వాళ్ళు మత్తులో ఉండి మా బాబును స్పెట్స్ ఉంటాయి వానికి, స్పెట్స్ మీద అట్లే కొట్టాయి అతని కన్ను పోవాలని చెప్పేసి కొట్టాడంట వానికి. మాకు వానికి ఎటువంటి పగలేదు. మరి వాడు అంతా అది ఎందుకు చేస్తున్నాడో మాకు అర్థం లేదు. లఖన్ అడగడానికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళాం ఫస్ట్. తర్వాత ఇంటికి వెళ్ళాక బాబుని తీసుకెళ్ళి నేను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. సార్ కూడా సిఐ సార్ ఎస్ఐ సార్ అందరూ మాకు మంచి స్పందన చేశారు సార్, మంచి స్పందించారు వాళ్ళు. వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత ఏంటంటే మీరు వెళ్ళకుండా అంటే సరే మా అన్న వాళ్ళ పిల్లలు అందరం కలిసి చేయించామంటే సరే వెళ్దాము సార్, మాట్లాడదాం అని ఊరోలము. అరే ఏంది ఇట్లా మనకి ఇంత దెబ్బలు తగ్గితే అడుగుతాం? మాకు న్యాయం కావాలి సార్. ఇది వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి. వాడిని రిమాండ్ పంపించాలి. నాకు మాత్రం చెప్తున్నాం మాకు న్యాయం జరగాలి. మా దాంట్లో ఎవరికి ఏమైనా కూడా మా పరిస్థితి ఈరోజు ఇలా ఉంది. రేపు ఏమైనా జరగాలని జరిగితే సార్ దాదాపు 6 మంది కొట్టారు సార్. వాళ్ళు కూడా అందరికి ఇక్కడ ఒక బాబుకి స్టిచ్చెస్ 9 పడ్డాయి, ఒక బాబుకి 7 పడ్డాయి, ఒక బాబుకి ఇక్కడ నాలాగా ఇక్కడ సేమ్ ఇదే ఇట్లా ఇదైంది. నాకు ఇక్కడ ఇంట్లో ఇక్కడ ఇది మాత్రం